ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్ గా నవంబర్ 9న రాష్ట్రపతి కోవింద్ సంతకంతో కూడిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఇలాంటి డిజిటల్ కంటెంట్ పై ప్రభుత్వ పరంగా ఎలాంటి నియంత్రణ లేదు. సెల్ఫ్ సర్టిఫికేషన్, సెల్ఫ్ సెన్సార్ తోనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే కొన్ని వెబ్ సిరీస్లలో అశ్లీల కంటెంట్, అసభ్య పదాలు, కించపరిచే, మనోభావాలు దెబ్బతీసేలా ఉంటున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలాంటి విషయాలపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు కూడా వేశారు. దీనిపై విచారణ జరిగిన సమయంలో కేంద్రాన్ని నిలదీసింది. మొత్తంగా ఈ ఇష్యూపై కసరత్తు చేసిన కేంద్రం ఈ డిజిటల్ న్యూస్ కంటెంట్ సహా ఓటీటీ ప్లాట్ఫామ్లను కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలోకి తెచ్చింది. నిజానికి న్యూస్ పేపర్స్ కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఛానల్స్ నియంత్రణ, పర్యవేక్షణకు ఎన్బిఏ ఉన్నాయి. వీటితో పాటు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సినిమాలకు సిబిఎఫ్సి వంటి సంస్థలు ఉన్నాయి. ఇందులో కంటెంట్ ను ఇవి నియంత్రిస్తున్నాయి. ఒక సినిమా పెద్దలు చూడవచ్చా, పిల్లలతో కలిసి చూడవచ్చా అన్న రేటింగ్ సెన్సార్ బోర్డు ఇస్తుంది. సినిమాను ముందుగా చూసి సర్టిఫై చేస్తుంది. అలా కంటెంట్ అదుపులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఓటీటీకి క్రేజ్ బాగా పెరిగింది. థియేటర్లు కూడా ఇన్నాళ్లుగా తెరిచి ఉండకపోవడంతో క్రేజ్ మరింత రెట్టింపైంది. ఏక బిగిన వెబ్ సిరీస్లు, సినిమాలు ఓవర్ ద ప్లాట్ఫామ్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఎవరు చూడవచ్చు, ఎవరు చూడవద్దు అన్న సర్టిఫికేషన్ ఉండడం లేదు. పైగా నియంత్రణ లేకపోవడంతో కొన్ని సిరీస్లలో అశ్లీలత, డైరెక్ట్ మీనింగ్ డైలాగుల తాకిడి ఎక్కువైనట్లు ఫిర్యాదులు పెరిగాయి. దీంతో ఈ ప్లాట్ఫామ్ పై నియంత్రణ అవసరమన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో స్వయం నియంత్రణ పాటిస్తామని ఓటీటీ ప్రొవైడ్ చేస్తున్న సంస్థలన్నీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ కు గతంలోనే చెప్పాయి. అయితే ఇప్పుడు మాత్రం వీటిని తమ శాఖ నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఓటీటీ ప్లాట్ఫామ్లపై కంటెంట్ కంట్రోల్ కోసం కొన్ని గైడ్ లైన్స్ ను ఆయా సంస్థలు కలిసి రూపొందించాయి. 2019 జనవరిలో కొన్ని వీడియో స్ట్రీమింగ్ సంస్థలు ఈ గైడ్ లైన్స్ పాటిస్తామని సంతకాలు కూడా చేశాయి. దేశ సమగ్రత, సంస్కృతికి సంబంధించిన అంశాలను అవహేళన చేయడం, టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, చైల్డ్ పోర్నోగ్రఫీ, మతపరమైన ఉద్రిక్తతలు, ద్వేషపూరిత రాజకీయాలు ఇలాంటి కంటెంట్ ను నిషేధించారు. సెల్ఫ్ రెగ్యులేటరీ స్ట్రీమింగ్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. థర్డ్ పార్టీ మానిటరింగ్ లోపాలు ఉంటాయని చెప్పింది. అప్పటి నుంచి మరింత కసరత్తు పెంచింది కేంద్రం. ఈలోగా ఎవరికి వారే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. న్యూస్ పేపర్స్, ఛానల్స్ పెట్టాలంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందాలి. కానీ ఆన్లైన్ లో యూట్యూబ్ ఛానల్స్ సహా ఇతర ఓటీటీలకు ఇలాంటివి అవసరం లేదు. అయితే ఇప్పుడు కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్ తో కంటెంట్ విషయంలో మాత్రం నియంత్రణలోకి రానుంది. ఒక సినిమా పూర్తయ్యాక ఫిలిం బోర్డు ఎలాగైతే సర్టిఫికేట్ జారీ చేస్తుందో, మరి ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయంలో ఎలాంటి పద్ధతి ఫాలో అవుతున్నారనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకైతే ఆన్లైన్ న్యూస్, ఇతర డిజిటల్ కంటెంట్ల పర్యవేక్షణకు ప్రత్యేక చట్టం గానీ, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ గానీ లేదు. ఈ తాజా నోటిఫికేషన్ తో న్యూస్ పోర్టల్ కంటెంట్స్, ఆడియో వీడియో కంటెంట్, ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ అయ్యే సినిమాలు, ఇతర అంశాలకు సంబంధించి మొత్తం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్, సోనీ లైవ్, G5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లపై కేంద్రం పర్యవేక్షణ ఉండనుంది. డిజిటల్ మీడియాపై నియంత్రణ రావాలంటూ గత నెలలో సుప్రీంలో ఒప్పీలు దాఖలైంది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర అభిప్రాయాన్ని అడిగింది. నియంత్రణ ఉండాల్సిందే అని కేంద్రం అప్పుడు తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇలాంటి ఇష్యూలపై వివిధ కోర్టుల్లో 40 వరకు కేసులు ఉన్నట్లు తెలిసింది. కేంద్రం ఎలా నియంత్రణ చేస్తుంది, కంటెంట్ ఎలా సెన్సార్షిప్ అవుతుందన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే ఈ చర్యతో సృజనాత్మకతకు పెద్ద దెబ్బ అవుతుందని, రచయితల స్వేచ్ఛకు సెన్సార్షిప్ తో బ్రేక్ పడుతుందని కొందరు ఫిల్మ్ మేకర్స్, వెబ్ సిరీస్ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. రూల్స్ పెద్ద ఎత్తున ఉంటే చిన్న సినిమాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీ ప్రొడక్షన్ విషయంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రారన్న అభిప్రాయాన్ని కూడా వినిపిస్తున్నారు. ఇదే సమయంలో విద్వేషాలకు ఛాన్స్ ఇవ్వకుండా, ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా, అసభ్యత, అశ్లీలత లేకుండా ఎలాంటి కంటెంట్ తో అయినా సిరీస్లు తీయవచ్చని, దానికి ఎవరూ అడ్డు చెప్పరని మరికొందరు వాదన వినిపిస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం వివాదాలు లేకుండా చూడటం, సమాజాన్ని తప్పుదోవ పట్టించే కంటెంట్ ను నియంత్రించడమే అంటున్నారు.
ఇక కేంద్రం తాజా నిర్ణయంతో ఓటీటీ వేదికల ద్వారా సినిమాలు వెబ్ సిరీస్లు రిలీజ్ చేస్తున్న చిన్న ప్రొడ్యూసర్లకు సమస్యలు వస్తాయని అంటున్నారు కొందరు. సెన్సార్షిప్ అవసరం లేకుండానే ఇప్పటివరకు విడుదల చేశారు. అయితే ఇకపై సెన్సార్ తప్పనిసరి అయితే వెంటనే సిరీస్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ఓటీటీలో వీడియో స్ట్రీమింగ్ వ్యవహారం ఇప్పటివరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చేవి. దీన్ని ఇప్పుడు సమాచార ప్రసార శాఖ కిందకి మార్చారు. నిజానికి ఓటీటీ వ్యవహారం ఇప్పటిదాకా ఎలాంటి చట్ట పరిధిలో ఉండేది కాదు. టీవీ, ప్రింట్, రేడియో కాకుండా ఇదో కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ జోనర్ గా ఉంది. అందుకే దీన్ని కూడా కంట్రోల్ చేయాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ విషయంలో ఫేక్ న్యూస్, విద్వేష ప్రచారాలను కంట్రోల్ చేసే పని చేపట్టనుంది. ఎలాంటి పద్ధతుల్లో కేంద్రం వీటిని నియంత్రిస్తుంది అన్నది చూడాలి. యూట్యూబ్ ఛానల్స్ విషయంలో కొన్ని హెల్త్ కు సంబంధించి, ఇంకొన్ని ట్రావెలింగ్ కు సంబంధించి, మరికొన్ని న్యూస్ కు సంబంధించి, ఇలా రకరకాల జర్నల్లలో ఉంటున్నాయి. వాటిని ఎలా డీల్ చేస్తారన్న క్లారిటీ ఇవ్వనుంది కేంద్రం. మన దేశంలో ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగింది. 2008లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో 70 మంది ఓటీటీ ప్రతినిధులు ఉండగా 2018 నాటికి ఆ సంఖ్య 294కు పెరిగింది. లేటెస్ట్ గా లాక్డౌన్ రావడం, అందులోనూ థియేటర్లు మూసివేయడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. దేశంలో ఈ ప్లాట్ఫామ్ల వ్యాపారం 500 కోట్ల రూపాయలుగా ఉంది. ఐఏఎంఏఐ 2025 నాటికి 4000 కోట్ల రూపాయల లక్ష్యాన్ని పెట్టుకుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ బాడీలా ఉంది. కరోనా సమయంలో సబ్స్క్రైబర్ల సంఖ్య మరింతగా పెరిగింది. దీంతో ఈ ఏడాది ఓటీటీ ప్లాట్ఫామ్ల రెవెన్యూ భారీగానే ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సెన్సార్షిప్ తో ఈ రంగంపై పడే ప్రభావం ఏంటన్నది కీలకంగా మారింది. కొన్ని ఓటీటీ యాప్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ఇన్ బిల్డ్ గా వస్తున్నాయి. వీటిని చూసే వారిలో ఎక్కువ శాతం స్టూడెంట్సే ఉంటున్నారు. ఆన్లైన్ క్లాసులతో ప్రతి విద్యార్థి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. క్లాస్ అవగానే ఈ వెబ్ సిరీస్లు, స్మార్ట్ ఫిలింలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. వీటిలో సబ్స్క్రైబ్ అయ్యి నచ్చినవి చూస్తున్నారు. అదే సమయంలో ఓటీటీలు కూడా వ్యక్తి సెర్చ్ హిస్టరీ ఇంట్రెస్టింగ్ ఆధారంగా కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు సజెస్ట్ చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సిరీస్లతో సమస్యలు వస్తున్నాయని పేరెంట్స్ అంటున్నారు. విదేశీ వెబ్ సిరీస్లు మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్తున్నారు. డేటింగ్, సహజీవనం, ర్యాగింగ్, క్రైమ్, సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న వాటిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని కట్టడి చేయాలంటూ కోర్టుల్లో కేసులు కూడా నమోదవడం, కేంద్రం చర్యలు తీసుకోవడం జరిగిపోయాయి. మరోవైపు లాక్డౌన్లో ఆగిపోయిన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండా ఆగిపోయినవి ఓటీటీల్లో వస్తున్నాయి. అలాంటి సినిమాలకు అయిన ఖర్చులో రెట్టింపుతో ఓటీటీ వేదికలు కొన్నాయి. నిర్మాణ సంస్థలతో కలిసి అడ్వర్టైజ్ చేసుకున్నాయి. సహజంగా లాస్ వచ్చే పని ఎవరూ చేయరు. ఇందుకు ఓటీటీ అతీతమేమీ కాదు, జనాన్ని, ముఖ్యంగా యూత్ ను ఆకర్షించే కంటెంట్ తో వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రం వీటిపై నియంత్రణ తీసుకువచ్చింది. ఓటీటీ వాడుతున్న ఇండియన్లలో 35 ఏళ్ల వయసులోపు ఉన్నవారు 89% మంది ఉన్నారు. కౌంటర్ పాయింట్ ఇండియా రీసెర్చ్ సర్వే ప్రకారం ఈ లెక్కలు తేలాయి. అంటే యూత్ ఏ స్థాయిలో అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ చూస్తున్న వారిలో పురుషులు 79% మంది ఉన్నారు. టాప్ 5 మెట్రో నగరాల్లోనే 55% సబ్స్క్రైబర్లు ఉన్నారు. టైర్ 1, టైర్ 2 సిటీల్లోనూ ఓటీటీ ప్లాట్ఫామ్లను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉందంటున్నాయి సర్వేలు. ఈ ఏడాది లాక్డౌన్ టైంలో అంటే మార్చి నుంచి జూలై మధ్య ఓటీటీలకు పెయిడ్ సబ్స్క్రైబర్లు 2 కోట్ల 20 లక్షల నుంచి 3 కోట్ల వరకు చేరుకున్నారు. అంటే 30% పెయిడ్ చందాదారులు పెరిగారు. ఇందులోనూ రీజనల్ లాంగ్వేజెస్ కు మరింత ఆదరణ పెరుగుతోంది. అన్నిటికంటే హిందీ టాప్ లో కొనసాగుతోంది. ఆ తరువాత తెలుగు, తమిళం వంటి భాషల్లో కంటెంట్ పెరుగుతోంది. 2019 చివరి నాటికి దేశంలో ఓటీటీ ప్లాట్ఫామ్ యూజర్స్ 17 కోట్లకు పైనే ఉన్నారు. ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది. ఓవర్ ద టాప్ మూవీస్ అందించే సంస్థలు కూడా చాలా వరకు వచ్చాయి. ఓటీటీలను సమాచార ప్రసార శాఖ పరిధిలోకి తీసుకురావడంతో ఇప్పుడు వారు కూడా కంటెంట్ సర్టిఫై కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అప్రూవల్ తెచ్చుకున్నాకే పబ్లిష్ చేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ విషయంలోనూ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. వీటి విషయంలోనూ ఏది పడితే అది పబ్లిష్ చేసే వీలు లేకుండా పూర్తి స్థాయి రూల్స్ తెచ్చే పనిలో కేంద్రం ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఓటీటీ మార్కెట్ లో భారత్ ప్రముఖంగా ఉందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ రిపోర్ట్ ఇటీవలే వచ్చింది. 2024 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఓటీటీ మార్కెట్ గా ఇండియా అవతరిస్తుందని పేర్కొంది. వచ్చే 4 ఏళ్లలో ఈ మార్కెట్ వార్షికంగా 28.6% వృద్ధి చెంది 21,362 కోట్ల రూపాయల రెవెన్యూను తాకుతుందని చెప్పింది. ఓటీటీ వీడియోతో పాటు ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్, వీడియో గేమ్స్, ఈస్పోర్ట్స్, మ్యూజిక్, రేడియో అండ్ పాడ్కాస్ట్ టాప్ సెగ్మెంట్లుగా ఉన్నట్లు పీడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. వినియోగదారుల ఆలోచన ఆసక్తుల్లో మార్పులు వస్తుండటంతో ట్రెడిషనల్ సెక్టార్లు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూవీ థియేటర్లు, లైవ్ ఈవెంట్లు కరోనా దెబ్బకు మూతపడితే ఓటీటీ మార్కెట్ పుంజుకుందని ఈ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ వంటి కంపెనీలు ఒరిజినల్స్ ను, కంటెంట్ ను కొనే అందుకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఈ ఖర్చులు సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ పెరిగే అందుకు సహాయపడుతున్నాయి. మొత్తం ఓటీటీ రెవెన్యూలో సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ 93% ఉంటోంది. వార్షికంగా ఇది 2019-2024 మధ్య 30.7% వృద్ధి సాధించనుందని తాజా రిపోర్ట్ అంచనా వేస్తోంది. ప్రపంచంలోని చాలా భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్లు సులువుగా అర్థమయ్యేలా సబ్ టైటిల్స్ తో వస్తుండటంతో అందరూ వీటిని చూసే అందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతా బాగానే ఉన్నా హద్దులు దాటి ఉన్న కంటెంట్ తోనే సమస్యలు వస్తున్నాయి. ఇది యూత్ పెడదోవ పట్టే అందుకు కారణమవుతున్నాయంటున్నారు పేరెంట్స్. అందుకే ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లపై కేంద్రం ఇక నుంచి నియంత్రించనుంది. సర్టిఫై చేశాకే రిలీజ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ పూర్తి స్థాయిలో త్వరలోనే రానున్నాయి.